తరువాత బొకారు ఉక్కు కర్మాగారం ఈ బొకారు ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించడం జరిగింది ఎక్కడ స్థాపించారు అంటే బొకారు దామోదర్ ఈ బొకారు దామోదర్ నదుల సంగమం ఈ నదుల యొక్క సంగమం ఈ స్థానంలో బొకారు ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది ఇది హజరీబాగ్ జిల్లాలో ఉంది ఎవరు సహకారంతో స్థాపించారు అంటే రష్యా సహకారంతో ఈ బొకారు ఉక్కు కర్మాగారం అనేది స్థాపించబడింది ఉత్పత్తి ప్రారంభం ఎప్పుడు ప్రారంభించబడింది ఉత్పత్తి అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అరవై నాలుగులో స్థాపించబడి డెబ్బై రెండులో ఉత్పత్తి అనేది ప్రారంభించబడింది దీనికి కావలసిన ముడి పదార్థాలు ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయని మనం చూస్తే ఇనపధాతువు కిరుబురు గొనుల నుంచి కిరుబురు గొనుల నుంచి ఈ కిరుబురు గనులు ఎక్కడున్నాయి అంటే ఒరిసాలో ఉన్నాయి అదేవిధంగా ఈ బొకర ఉక్కు కర్మాగారానికి కావలసిన బొగ్గు అనేది జరియా క్షేత్రం నుండి లభిస్తుంది అదేవిధంగా సున్నపరాయి ఇది పలాము జిల్లా నుండి లభిస్తుంది జల విద్యుత్తు దామోదర్ లోయ కార్పొరేషన్ నుండి లభిస్తుంది తర్వాత నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడిన కర్మాగారాలు ముఖ్యంగా మూడు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కాలంలో మూడు కర్మాగారాల పేర్లు ఏంటి అంటే సేలం విశాఖపట్నం విజయనగర్ వీటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం సేలం ఈ సేలం ఉక్కు కర్మాగారం అనేది సేలం జిల్లాలో తమిళనాడులో స్థాపించబడింది సేలం ఉక్కు కర్మాగారము సేలం జిల్లా తమిళనాడులో స్థాపించబడింది ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉత్పత్తి ప్రారంభించింది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఈ కర్మాగారం నుండే ఉత్పత్తి చేస్తున్నారు భారతదేశంలో స్టెయిన్లెస్ స్టీల్ని ఏ ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి చేస్తుంది అంటే సేలం ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి చేస్తుంది ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఉక్కు పరిశ్రమ స్టెయిన్లెస్ స్టీల్లో ఇక్కడ తయారైన స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది అంటే అమెరికా మెక్సికో ఆస్ట్రేలియాలకు ఎగుమతి అవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్కి రోలింగ్ సౌకర్యాన్ని ఈ సేలం ఉక్కు కర్మాగారంలో ఏర్పాటు చేశారు రోలింగ్ సౌకర్యం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది దేశంలో సాగర తీరంలో స్థాపించబడిన మొట్టమొదటి కర్మాగారం ఏది అంటే విశాఖ ఉక్కు కర్మాగారము భారతదేశంలో సముద్ర తీరంలో స్థాపించబడిన మొదటి ఉక్కు కర్మాగారము విశాఖ ఉక్కు కర్మాగారము ప్రధానంగా ఎగుమతి ఆధారిత ఉక్కు ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ విశాఖపట్నంలో ప్రధానంగా ఎగుమతి ఆధారిత ఉక్కును ఉత్పత్తి చేస్తుంది ఈ ఉక్కు కర్మాగారం అనేది రెండు దశలలో పూర్తి చేయబడింది అందులో ఒకటవ దశ ఎప్పుడు పూర్తి చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి నెలలో మొదటి దశను పూర్తి చేశారు రెండవ దశను అదే పంతొమ్మిది తొంభై రెండు జూలైలో పూర్తి చేయడం జరిగింది ఉక్కు ఉత్పత్తి పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండులో ప్రారంభమైంది ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి కావలసిన ముడి పదార్థాలు నుండి లభిస్తున్నాయి అంటే బొగ్గు దామోదర్ లోయ క్షేత్రాల నుంచి దామోదర్ లోయా క్షేత్రం అనేది జార్ఖండ్లో ఉంది అదేవిధంగా డెబ్బై శాతం కుకింగ్ బొగ్గు ఎక్కడ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి అంటే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం డెబ్బై శాతం కుకింగ్ బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ సహజ వాయువు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి ఈ సహజ వాయువు అనేది లభిస్తుంది దీనిని ఎందుకు పొందుతున్నారు అంటే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతిని తగ్గించడానికి ఈ సహజ వాయువును వినియోగించుకోవడం జరుగుతుంది తరువాత ఇనుపు ధాతువు ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి కావలసిన ఇనుపు ధాతువు బయలుదెల్లా శ్రేణుల నుంచి లభిస్తున్నాయి ఈ బయలుదెల్లా శ్రేణులు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి తర్వాత సున్నపరాయి డాలమైట్ మాంగనిస్ ఇవి ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలలో లభిస్తున్నాయి తర్వాత విజయనగర్ ఉక్కు ఈ విజయనగర్ ఉక్కు సంబంధించి ఇది కర్ణాటక రాష్ట్రంలో స్థాపించబడింది ఈ కర్ణాటక రాష్ట్రంలోని తోమగల్ వద్ద తోమగల్ తోమగల్ అనే ప్రాంతం వద్ద విజయనగర్ ఉక్ అనేది స్థాపించబడింది బళ్ళారి జిల్లా హోస్పేట్ సమీపంలో బళ్ళారి జిల్లా హోస్పేట్ సమీపంలో తోమగల్ వద్ద స్థాపించబడింది దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మెత్తని ఉక్కు ఉత్పత్తి చేస్తున్నారు విజయనగర్ ఇండస్ట్రీ నుంచి మెత్తని ఉక్కు అనేది ఉత్పత్తి చేస్తున్నారు దీనికి కావలసిన ముడి పదార్థాలు ఇనప ధాతువు హోస్పేట్ నుండి లభిస్తుంది బొగ్గు కన్హన్ వ్యాలీ ఛత్తీస్గఢ్లో ఉన్న కన్హన్ వ్యాలీ సింగరేణి క్షేత్రాలు ఇది తెలంగాణలో ఉన్నాయి నీరు జలవిద్యుత్ ఏమో తుంగభద్ర ప్రాజెక్ట్ నుండి విజయనగర్ స్టీల్ ఇండస్ట్రీకి లభిస్తున్నాయి తర్వాత పోస్కో స్టీల్ ఈ పోస్కో స్టీల్ అనేది పొహాంగ్ కంపెనీ ఎక్కడ కొరియా కొరియాలోని పొహాంగ్ కంపెనీ ఈ పోస్కో స్టీల్ని స్థాపించింది ఎక్కడ స్థాపించింది అంటే ఒడిశాలోని పారాదీప్ అనే ప్రాంతంలో స్థాపించడం జరిగింది ఈ పోస్కో స్టీల్ అనేది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గల సంస్థ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రత్యక్ష పెట్టుబడులు గల సంస్థ తర్వాత చిన్న ఉక్కు కర్మాగారాలు ఈ చిన్న ఉక్కు కర్మాగారాల యొక్క వార్షిక సామర్థ్యము పదివేల టన్నుల నుంచి ఐదు లక్షల టన్నులు చిన్న ఉక్కు కర్మాగారాల యొక్క వార్షిక సామర్థ్యం ఎంత అంటే పదివేల టన్నుల నుంచి ఐదు లక్షల టన్నులు భారత ఉక్కు సంఘం అంచనాల ప్రకారము తలసరి ఉక్కు వినియోగం ఎంత అంటే యాభై ఏడు పాయింట్ ఆరు కేజీల నుంచి డెబ్బై నాలుగు పాయింట్ ఒక కేజీకి పెరిగింది తలసరి ఉక్కు వినియోగము తర్వాత టాటా స్టీల్ కళింగనగర్ ఒడిశాలోని ధర్మా వద్ద టాటా స్టీల్ మరియు లార్సన్ అండ్ టబ్రో సంస్థలు రూపొందించిన ఉమ్మడి వారేవిధిది ధర్మా ఓడరేవు అనేది టాటా స్టీలు లార్సన్ అండ్ టబ్రో సంస్థలు లార్సన్ అండ్ టబ్రో సంస్థలు రూపొందించిన ఉమ్మడి వాడరేవు ఏది అంటే ధర్మ వద్ద వాడరేవు తర్వాత సమాచార సాంకేతిక రంగము విజ్ఞాన ఆధార పరిశ్రమలు వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ